హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ పైన చిన్న ట్యాప్ ఇవ్వండి బెల్ ఐకాన్ పైన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి సో ఇది మనకి కాన్కేవ్ మిర్రర్ వన్ సైడ్ షేడ్ చేయబడి ఉంటుంది కదా ప్రో ఇదనేది. సో ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటామండి. ఇది వన్ సైడ్ ఏమో మనకు కోటెడ్ అయి ఉంటుంది. సో ద లైన్ విచ్ ఈస్ పాసింగ్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ అండి, మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. సో దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. మనం ఏదైతే ఒక లైన్ అనేది మిడ్ పాయింట్ నుండి వెళ్తుందో, మిర్రర్కి మిడ్ పాయింట్ నుండి వెళ్తుందో, దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటామండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం దీన్ని ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ అంటాం కదండి. సో దీన్ని మనము పోల్ అని అంటామండి. దాన్ని పీతో డినోట్ చేస్తాం మనం ఇక్కడ. సో ఇప్పుడు మనం కొన్ని ప్యాలల్ లైట్ రేస్ని చూద్దాం మనం. సో ఈ ప్యాలల్ లైట్ రేస్ కదండి ఇవి. సో ఈ ప్యాలల్ లైట్ రేస్ ఏం జరుగుతుంది, మనకు కాన్కేవ్ మిర్రర్ సర్ఫేస్ పైన పడి రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. దే గెట్ రిఫ్లెక్టెడ్ అండ్ దే మెట్ సమ్వేర్, ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయండి. సో ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతాయో దాన్ని మనం ఫోకస్ అంటాం. మనం దాన్ని మనం ఎఫ్తో డినోట్ చేస్తామండి. సో దీస్ ఆర్ ప్యారలల్ లైట్ రేస్. ప్యారలల్ లైట్ రేస్ అన్నీ ఒక దగ్గర మీట్ కావడం జరుగుతుంది మనకి, దాన్నే మనము ఫోకస్ అని అంటామండి. సో ఫోకస్, సో దీన్ని మనం ఫోకస్ అంటామండి, ఎఫ్ అంటాం దాన్ని. సో ఇక్కడ చూడండి, మనం వీటికి నార్మల్స్ డ్రా చేస్తే ఒకవేళ ఇక్కడ ఈ రెండు ఉంది కానీ రిఫ్లెక్ట్ సర్ఫేస్ నుంచి ఒక నార్మల్ డ్రా చేద్దామని, ఈ నార్మల్స్ అన్నీ ఒక దగ్గర మీట్ అవుతాయి కదండి, ఆ మీట్ అయ్యే పాయింట్ని మనం సి అంటాం. మనం సి దట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం దాన్ని మనం. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ వేర్ ద మిర్రర్ ఈజ్ ఎ పార్ట్ అండి. ఈ మిర్రర్ అనేది ఒక పార్ట్. సో ఈ మిర్రర్ అనేది ఒక పార్ట్. ఇక్కడ చూడండి ఒకసారి మీరు, దీన్ని కనుక మనం కంప్లీట్ చేస్తే డయాగ్రామ్ ఇట్లా వస్తుంది మనకి. సో ఇది దానికి సెంటర్ అయి ఉంటుంది అన్నట్టు ఇది పాయింట్. సో వేర్ ద మిర్రర్ ఈజ్ ఏ పార్ట్. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ఫోకస్, ఇది పోల్. సో ఇక్కడ ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మనం ఫోకల్ లెంత్ అంటామండి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి పోల్ వరకు ఉన్నదాన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటామండి. దాన్ని ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f అంటాం దాన్ని మనం. సో ఇది కాన్కేవ్ మిర్రర్ అండి. సో కాన్కేవ్ మిర్రర్లో అన్ని లైన్స్ అనేది రిఫ్లెక్టింగ్ తర్వాత అవన్నీ ఒక దగ్గర మీట్ అవుతాయి కాబట్టి, అన్ని కన్వర్జ్ అవుతాయి కాబట్టి దీన్ని కన్వర్జింగ్ మిర్రర్ అంటామండి. దీన్ని మనం కన్వర్జింగ్ మిర్రర్ అంటామండి. కాన్కేవ్ మిర్రర్ని మనం కన్వర్జింగ్ మిర్రర్ అనడం జరుగుతుంది అండి.